హాయ్ అండి, నమస్తే. నేను మీ మణి. ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, కుక్కర్ లేకుండా. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇదిగోండి, మనకి క్లీన్ చేసుకున్న మటన్ రెడీగా ఉంది. ఆన్ చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేస్తున్నాను నేను. 100 గ్రామ్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్ కదా, ఎక్కువ ఆయిలే పడుతుంది. ఎక్కింది, ఆనియన్స్ వేసుకుంటాను ఫస్ట్. నేను ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నానండి. ఆనియన్స్ మగ్గిపోతే నేను కప్పులోనే ఉప్పు వేసేసుకుంటాను. పసుపు ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందాం అండి. దీని మీద కొంచెం మూత పెట్టుకుందాం, ఇది తొందరగా మగ్గిపోతాయి. మనకి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి. ఉల్లిపాయలు ముక్కలు ఆయిల్ సపరేట్ అయిపోయినాయి, ఇలా అయిపోవాలి. దీనిలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, ఇంత వేస్తున్నాను కొద్దిగా. నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే వేసుకోలేదండి, ఇలా అడుగంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇలా అడుగంటిపోతుంది. అందుకే నేను ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత, నూనె సెట్ అయిన తర్వాత వేసుకున్నాను. మనం మటన్ వేసేసుకున్నాం. మనకి మటన్ ఉడకటానికి టైం పడుద్ది కానీ చాలా సింపుల్ అండి. కూర చేసుకోవటం అయితే సింపుల్ అండి, కానీ కుక్కర్ లో కన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీని ఇప్పుడు మనం మటన్ ఇదంతా కలిపేసుకున్నాం. కలిపేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువలో, సిమ్ కంటే కొంచెం ఎక్కువలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచి అలా మగ్గనిస్తే దీనిలో ఉన్న లోపల ఉన్న మటన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయండి. మనం మొత్తం కలిపేసుకుందాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. పెట్టుకుని దీన్ని లానే వదిలేసేయండి, మనకి పైనుంచి కనపడుతూ ఉంటుంది వాటర్ వచ్చినట్టు. చూసారా ఇలా వచ్చేసింది, నీళ్ళు ఎగిరిపోతా ఉన్నాయి చక్కగా. మళ్ళీ మనం మూత పెట్టేసుకుని ఈ ఉన్న నీళ్లు కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఫ్లేమ్ మాత్రం అదే ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. మనకి కూర ఉడకటానికి లేట్ అయినా కూడా ఇలా ఉడకటం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటది. నేను ఎప్పటి నుంచో నేను ఇదే పద్ధతిలో వండుతున్నాను. కూర ఎలా అయిందో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, నీళ్ళన్ని ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనకి నీళ్ళన్ని ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. మటన్ కూడా సకానికి పైగానే ఉడికిందండి, మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవటం వల్ల. నేను 2 స్పూన్స్ కారం వేసానండి. దీనిలో ఇప్పుడు నీళ్లు పోసుకుంటున్నానండి, 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఎక్కువే పోయాలి మటన్ బాగా ఉడకాలంటే. మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపు మనం మసాలాని రెడీ చేసుకున్నామండి. ఇదిగోండి, ధనియాలు, జీలకర్ర, ఒక 5 యాలకులు, ఇదిగోండి లవంగాలు, ఇంకా చెక్క, చిన్న కొబ్బరి ముక్క. ఇదిగోండి, మనకు కొంచెం బాగా ఎగిరిపోయింది. ఇందులో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం.
మిక్సీ నీళ్ళ కడిగి మళ్ళీ పోసేసుకోవాలి. మొత్తం కలుపుకుందాం మనం ఒకసారి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఎంతవరకు అయిందో చూద్దామండి. కూర మనకి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కర్రీలో. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. కుక్కర్లో పెట్టలేదు కదా, ఉడకలేదు అనేదే లేదండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. చూడండి మనం రెండు గ్లాసులు నీళ్ళు కోసం ఎలా ఎగిరిపోయినాయి, మొత్తం ఎగిరిపోయి ఎలా అయినాయో. మనకు అంత కారం అనిపించింది కానీ ఇప్పుడు కారమే కనపడట్లేదు. చూడండి సరిపోయింది, మొత్తం దగ్గరికి వచ్చేసింది బాగా. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకునే కర్రీ, కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టేస్టీ టేస్టీ అయిన మటన్ కర్రీ అండి, సింపుల్గా చేసుకునే కర్రీ. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వాడలేదండి, సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నచ్చిందండి ఈ కర్రీ మీకు. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.